ఈ ధరకు అమ్మితే నష్టం నషాలానికే, గతేడాదితో పోలిస్తే భారీగా ధరల పతనం, నిల్వ చేద్దామన్న శీతల గోదాములు ఖాళీ అంటూ, అదే గోదాములు ఫుల్ అంటూ, రాష్ట్రంలో మొత్తం మిరప సాగు విస్తీర్ణం 666,000 ఎకరాలు, కర్నూలు నుంచి ఎన్ని లెక్క వేసుకొస్తూ ఎకరాకు పెట్టుబడి 275,000 రూపాయలు అంటూ, ఓవరాల్గా ఊరించిన ధరలు పెరిగింది సాగు, దాంతో ఇప్పుడు పెరిగితే రావట్లేదు, గరిష్టంగా 25,000 పలికింది 7 నెలల కిందట క్వింటాల్కి, ఇప్పుడు 15,000 లోపే కొనుగోలు చేస్తున్నారు, అప్పుడు క్వింటాల్కి 20,000 పలికింది, మరికొన్ని రకాలకు ప్రస్తుతం 12,000 కూడా దక్కడం లేదు. రాయలసీమలో అధికంగా సాగయ్యేటువంటి డబ్బీ రకాలకు గతేడాది క్వింటాల్కి 40,000 నుంచి 55,000 వరకు క్రిస్తే, ఇప్పుడు 15,000 కూడా దక్కడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా, బట్ లాస్ట్ ఇయర్ విపరీతమైన హైప్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకున్న సమాచారం అయితే యూరప్ దేశాలు విపరీతంగా కొంటున్నాయి. ఇదివరకు అరబ్ దేశాలకి చైనాకి అమ్మేవాళ్ళం, ఇప్పుడు చైనా తీసుకోవట్లేదు ఇండియన్ మిర్చిని, యూరప్ దేశాలు విపరీతంగా కొంటున్నాయి మన దగ్గర నుంచి, అరబ్ దేశాలు విపరీతంగా కొంటున్నాయి. విపరీతంగా సరుకు అయితే ఎక్స్పోర్ట్ జరుగుతుంది, కాకపోతే దానికి సంబంధించినటువంటిది మధ్యలో దళారీలు ఎక్కువ తింటాం. అంటే లాస్ట్ ఇయర్ విపరీతమైన ధర వచ్చింది, నేనే అప్పుడు వీడియోలు కూడా పోస్ట్ చేశాను, ఇప్పుడు ఆ ధర రావట్లేదు అన్నటువంటిది. ఇది రాయడంలో తప్పలేదు, బట్ అది గిట్టుబాట కాదా అన్నటువంటి కాన్సెప్టు ఇక్కడ చర్చనీయాంశం. ఇకపోతే కూటమి ప్రభుత్వం రాగానే